హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతుంది. హైదరాబాద్ ప్రధాన రహదారులన్నీ గణనాథులతో కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్ బండ్ వైపు వినాయక విగ్రహాలు కదులుతున్నాయి. రైట్ చార్మినార్ దగ్గర కోలాహలం ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. శశి చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్ళాయి? ఏంటి అక్కడ కోలాహలం ఏ విధంగా ఉంది చార్మినార్ దగ్గర? తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇలా నిమజ్జనానికి తరలితో ఉన్నాడు. అయితే చార్మినార్ వద్ద ఇప్పుడిప్పుడే సందడి కూడా మొదలవుతుంది. ఉదయం నుంచి కూడా చాలా నామమాత్రంగానే విగ్రహాలు నిమజ్జనానికి తరలుతున్నాయంటూ కూడా చెప్పవచ్చు. అయితే నిన్ననే కొన్ని విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనానికి తరలినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొంత నామమాత్రంగానే విగ్రహాలు ఆ నిమజ్జనానికి తరలుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు చార్మినార్ వ్యాప్తంగా ఇటు సౌజన్ వ్యాప్తంగా కూడా నిమజ్జనానికి విగ్రహాలు తరలుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతను కూడా భారీ ఎత్తున పోలీసులు ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇక లాండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు టాస్క్ ఫోర్స్ ఇంకా అదనపు బలగాలను కూడా ఇప్పటికే మోహరించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఇక విగ్రహాల రాక అయితే ప్రారంభమవుతుంది. చిన్న మధ్యస్థాయి వినాయకులు మాత్రమే ఇప్పటికే నిమజ్జనానికి తలుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే బాలాపూర్కు సంబంధించినటువంటి వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత మిగతా అన్ని వినాయకులకు సంబంధించినటువంటి శోభాయాత్ర కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక మధ్యాహ్నం నుంచి దీనికి సంబంధించినటువంటి రద్దీ ఎక్కువగా కనిపించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇక సౌజన్ మీదుగా కూడా ఎక్కువగా పాతబస్తి మీదుగా వినాయకులు వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో భద్రతను మాత్రం ఇప్పటికే పటిష్టం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓల్డ్ సిటీ వ్యాప్తంగా సుమారుగా 2500 మంది పోలీసులు భద్రతా చర్యలు ఇప్పటికే పాల్పంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. చార్మినార్ తో పాటు చార్మినార్ లో ఇప్పటికే ప్రశాంతమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇటు షాలిబండ కావచ్చు, చాంద్రాయణ కూడా కావచ్చు, ఇతరత్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడాను ఇప్పటికే పోలీసులు పహరా కాస్తూ ఉన్నారు. మరోవైపు ఆ పోలీసులు సంచరిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి విగ్రహాలకు సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లు కూడా పరిశీలించడానికి ఇటు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మరోవైపు మంత్రి తలసాని కూడాను కొద్దిసేపు క్రితమే చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ప్రత్యేకంగా వాహనాల్లో చిన్న మధ్యస్థాయి వాహనాల్లో గణేష్ నిమజ్జనానికి విగ్రహాలను తరలిస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పటికే కనిపిస్తున్నటువంటి సందర్భం. మరోవైపు బాలాపూర్ నుంచి ఇటు చార్మినార్ మీదుగా విశ్వసాగర్ వరకు కూడా ఇక శోభాయాత్ర కొనసాగుతోంది. కాబట్టి ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్ర జరిగేటటువంటి తీరును ఇప్పటికే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అదనపు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా కూడాను ప్రత్యేకంగా శోభాయాత్ర జరిగేటటువంటి తీరును కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఆ తర్వాత ఆందోళనలు తర్వాత ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం పక్కాగా ఇప్పటికే భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్టు సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇక టాస్క్ ఫోర్స్ ఇతర బలగాలు కూడా ఇప్పటికే ఈ భద్రతా చర్యల్లో పాల్పంచుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఫ్లో ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఈ గణేషుడికి సంబంధించినటువంటి శోభాయాత్ర ఎక్కువగా విగ్రహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఒకసారి ఒక నిమిషం, అసలు ఏంటి వినాయకుడు పత్రిక? ఒక నిమిషం సార్, ప్రతి 10 సంవత్సరం ఒక మట్టి వినాయకుడు 10 సంవత్సరాన్ని కూర్చోబెడతాము. ప్రతి ఒక్కరు హైదరాబాద్లో మట్టి వినాయకుడిని పెట్టాలని నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు చిన్న వినాయకుడిని పెట్టాలి. ఎలాంటి మనం పబ్లిక్ డెవలపింగ్ చేయాలి. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ డెవలప్ ఎట్లా కావాలి అలాంటివన్నీ అన్నీ ఒక పబ్లిక్ చూపించాలని ఒక చిన్న వినాయకుడిని పెడదాం, మట్టి వినాయకుడిని పెడదాం. ఈ భాగ్యనగర్లో మనం చాలామంది ఈరోజు బేరోజ్గారు ఎక్కువైపోయింది. అందుకోసం మనం చదువుకునే ఎడ్యుకేషన్ పీపుల్ కోసం చిన్న ఒక సంజయ్ మీడియా ద్వారా ఇవ్వాలని నేను కాన్సెప్ట్ చేస్తాను. ఎన్ని సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుడిని 10 ఇయర్స్ నుంచి చేస్తాను. నేను ఒక రకరకాల గణపతిని కూర్చోడతాను. నా దగ్గర వరల్డ్ కరెన్సీ ఉన్నది. దాని ద్వారా మొత్తం ప్రపంచంలో నేను చూపిస్తాకి మనం ఒక మట్టి వినాయకుడిని పెట్టాలి. ఈ మన భాగ్యనగర్ చార్మినార్లో మనం అందరికీ చూపించాలి. చూపించి నిమజ్జనం చేస్తే ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ రోజు అపాన్ కరే బడా గణేష్ బిడ్డాకే మతలబ్ నీ ఆ చోటా బినా 10 లోకు ఉపయోగ కరో. ఆజ్ హమారే పాస్ ఎడ్యుకేషన్ బోత్ హైదరాబాద్ బోత్ డెవలప్ హో రహా హై హమారే ఉస్వాస్యం ఐసే కాన్స్టిట్యూషన్ కే లియే మైం కర్ రహా హూం. పై సంవత్సరం మేము చేస్తా అందరికీ ఒక మన కుల మతం లేకుండా అందరికీ మేము ఒక సంస్కృతిగా చేస్తాం. హమ్ లోగ్ సబ్ భాయిచారేసే హిందూ ముసల్మాన్ సబ్ మిల్జుల్ కే రహతే ఈ హైదరాబాద్ కా కాన్స్టిట్యూషన్ బదానా ముజే. ఆజా భైద్రో
ఈ మొత్తానికి గత 10 సంవత్సరాలుగా కూడా మట్టి వినాయకుడిని తాను ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఈ మట్టి వినాయకుడిని ఉన్న స్థలంలోనే నిమజ్జనం చేసేటటువంటి వెసులుబాటు ఉంటుందంటూ కూడా ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సందర్భం. అయితే మట్టి వినాయకుడు ప్రాముఖ్యతను ఆ తర్వాత మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసేటంటే ఎకో ఫ్రెండ్లీ గణపతిని నిలబడడం ద్వారా పర్యావరణ హితంగా కూడా ఉండొచ్చుంటూ ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నటువంటి సందర్భంలో భాగంగానే ఉన్న చోటనే నిమజ్జనం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఒకసారి మనం రిజల్ట్స్లో కూడా చూడొచ్చు. ఇక ఇదే కాకుండా ఇక ఓల్డ్ సిటీ వ్యాప్తంగా కూడా అంటే ఓల్డ్ సిటీ మీదుగా సుమారుగా 17,000 పైగా విగ్రహాలు తరలేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇక వినాయకులకు సంబంధించినటువంటి తరలించే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలకు ప్రత్యేకంగా పాసులు కూడా కేటాయించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇదే కాకుండా ఇక విగ్రహాలు తరలించేటటువంటి సమయంలో కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు కూడా తీసుకున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఇప్పటికే చేపట్టినటువంటి సందర్భం ఉంది. ఎక్కడైతే వినాయకు సంబంధించినటువంటి శోభాయాత్ర కొనసాగుతుందో శోభాయాత్ర జరిగేటటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉన్నాయి. రేపు 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ యథావిధిగా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా శోభాయాత్ర చూడడానికి పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక చార్మార్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కోలాహలం కనిపిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే విగ్రహాలు నిమజ్జనానికి తరలుతూ ఉన్నాయి కాబట్టి ఇక మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా నిమజ్జనానికి తరలేటటువంటి విగ్రహాల సంఖ్య పెరుగుతుంది. ఆ తర్వాత కోలాహలం కూడా పెద్ద ఎత్తునటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు తగినట్టుగానే ఏర్పాట్లను కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తం ఓల్డ్ సిటీ వ్యాప్తంగా కూడా భద్రతా విషయంలో కూడా ఎలాంటి లోటుపాటు లేకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ఈరోజు సామూహిక ప్రార్థనలు కూడా కొనసాగుతాయి కాబట్టి సామూహిక ప్రార్థనలు కొనసాగేటటువంటి సమయంలో అంటే 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు కూడా ఈ సామూహిక ప్రార్థనలు కొనసాగుతాయి. ఆ సామూహిక ప్రార్థనలు కొనసాగేటటువంటి సమయంలోనే ఈ విగ్రహాలకు శోభాయాత్ర తరలేటటువంటి విగ్రహాలను అనుమతించబోమంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు 1 కిలోమీటర్ దూరంలోనే ఇక నిమజ్జనానికి సంబంధించినటువంటి శోభాయాత్రకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా నిలుపుదల చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా శోభాయాత్రకు అయితే అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పోలీసులు ఇప్పటివరకైతే మాత్రం ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదు. మరోవైపు చాలా కూల్ గా తర్వాత ఇదే కాకుండా చాలా చిన్న స్థాయి మధ్యస్థాయి విగ్రహాలు మాత్రమే తరలుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి కూడా ఫ్లో పెరుగుతుంది. ఆ తర్వాత భారీ విగ్రహాలు కూడా నిమజ్జనానికి తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. Okay, right. Thank you, Sushi.